ఇక్కడ రేపూడి గ్రామంలో పెరింపురి మండలంలోని శ్రీ సిరి శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళ మిర్చి ఆడి తీసుకెళ్ళి అమ్ముకునే టైం కూడా లేకపోవడం వల్ల సడన్గా లాక్డౌన్ ప్రక్రియ మొదలైంది. కనుక వీళ్ళందరూ కూడా గుంటూరులో చాలా కరోనా కేసెస్ రావడం వల్ల అందరూ కూడా లాక్డౌన్ పటిష్టంగా చేస్తున్నారు. తద్వారా వీళ్ళ ఊళ్ళో దగ్గరగా ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఈ సిరి శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం జరిగింది. అందులో 18,000 క్వింటాల పైన మిర్చి ఉంది. అయితే 3-4 డేస్ బిఫోర్ ఒక వ్యక్తి రైతు అమ్ముకోవడానికి తీసినప్పుడు ఆ పూజ పట్టి ఉంటుంది. కనుక ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, అసలు ఫ్రీజర్స్ వాళ్ళు సరిగ్గా పనిచేసుకోలేదా లేదా లేకపోతే ఆ స్టోరేజ్లో పెట్టిన ఏదైతే ఉందో వాళ్ళ మిర్చి అసలు ఎలా ఉందో కూడా అసలు ఈ కండిషన్ కూడా చూసుకోకుండా సూపర్విజన్ లేకుండా ఇలాగ రైతులు ఎంత కష్టపడి వాళ్ళు ఎరువులు చల్లుకొని తర్వాత ఈ కోతలు పోసి ఎంత కష్టపడి వాళ్ళ పంటకి ఎంతో వ్యయం పెట్టుంటారు. సో అలాంటిది కమ్ముకునే టైంలో ఇలాగ జరగటం అనేది అందరికీ బాధాకరం ఈ సంఘటన. ఎందుకంటే మనము ఈ తక్కువ రేట్లు ఉన్నా కానీ ధరల స్థిరీకరణ నిధి ప్రకారం మనము కొంటున్నాం. 3,000 కొట్లతో మనకి ధరల స్థిరీకరణ నిధి ఉంది. శనగలు కానివ్వండి, అరటి కానివ్వండి, కొత్తయి ప్రతి ఒక్కరూ ఇది ఉద్యానం దగ్గర నుంచి అన్ని పంటలు కూడా మనం కొంటున్నాం. అయితే ఈ కొనే కార్యక్రమంలో ఈ విధంగా బయటకు తీసినప్పుడు పూసుపడటం అనేది ఇక్కడ రైతులు చాలా ఆందోళన పడుతున్నారు. కనుక ఈ సంబంధిత నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళని పిలిచి తర్వాత మార్క్స్ని ఇక ఏమోస్ ఎవరైతే ఈ దీని యొక్క సంబంధమైన అధికారులను వాళ్ళని పిలిచి చర్చించి ఈ రైతులకి సరైన న్యాయం చేసి ఇది జగనన్న ప్రభుత్వం అంటే జనప్రభుత్వాన్ని నిరూపించే మాదిరిగా మేము ఆ దిశలో పయనిస్తాం. నష్టపరిహారం మీద మేడం, యాక్చువల్గా రైతులు వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయడానికి వస్తే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన బయటపెట్టి చెప్తున్నారు. అది పోలీసుల నుంచి అటువంటి ఆన్సర్ అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు మేడం? పోలీసులు ఓన్లీ ఇక్కడ ఘర్షణలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకొని తర్వాత ఏమన్నా చర్యలు సరిగ్గా తీసుకోకపోతే ఇక్కడ పెద్ద ఘర్షణ అయిపోయి తర్వాత ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు పంట పోయిందని. సో ఇలాంటి చర్యలు కూడా తీసుకోకుండా వీళ్ళని కాపాడుతూ గైడ్ చేస్తూ చాలామందిని కూడా టీంని కూడా స్క్వాడ్ని కూడా తెప్పించారు. సో ఏదేమైనా కానీ మనకు కావాల్సిందేది రైతులకి న్యాయం చేయాలి, అంతేగాని ఇక్కడ ఘర్షణ కాదు ముఖ్యం. కనుక ఈ ఉద్రిత వాతావరణంని వాళ్ళు కంట్రోల్ చేయడానికి వచ్చాకపోతే పోలీసులు ఇక్కడ ఎవరు కూడా లాఠీ చార్జ్ చేసినట్లు కానీ వాళ్ళ మీద ఎగబడి తిడుతున్నట్టు నేను ఎక్కడ చూడలేదు. అంతే ఇక్కడ ఎంత శాంతియుతంగా ఉంది. ఈవెన్ రైతులు కూడా అందరూ బాగానే ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళు మాకు నష్టపరిహారం ఇప్పించండి అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ డిమాండ్ ఒకటి, తర్వాత ఇలా మాకు నష్టం చేకూర్చిన ఈ స్టోరేజ్ యొక్క లైసెన్స్ని మీరు క్యాన్సిల్ చేయించాలని డిమాండ్ చేస్తారు. ఓన్లీ 2 డిమాండ్లు చెప్తే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా పోలీసుల గురించి నాకు ఇంతవరకు ఏమి కూడా మీకు చెప్పినట్టు నాకేమీ చెప్పిన దాకా లేదు. థ్యాంక్ యూ.